పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యానికి అనుగుణంగా పేదరికమే ప్రధాన అర్హతగా ఉన్న లబ్ధిదారులకు నివాస స్థలాలు పంపిణీ చేస్తున్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. సోళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నార్ పోలూరులో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో నవరత్నాలు అందరికీ ఇళ్లు పథకం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కలెక్టర్ చేతుల మీదుగా 1105 మందికి ఇళ్ల పట్టాలు, 1632 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ కన్నంబాకం రవికుమార్ అధ్యక్షతన జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా పార్టీలు కుల మతాలు చూడకుండా పేదరికమే అర్హతగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామన్నారు. జిల్లాలో 1477 లేఅవుట్ లో 1.73 లక్షల మంది నిరుపేదలకు నివేశ స్థలాలు ఇచ్చామని వివరించారు. జిల్లాలోని అన్ని పట్టణాల్లో లబ్దిదారులకు సెంటు స్థలం ఇస్తే సూళ్లూరుపేట నియోజకవర్గంలో 1.5 సెంటు స్థలం ఇవ్వడం వెనుక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కృషి ఉందన్నారు. వైజాగ్ చెన్నై కారిడార్ తో సూళ్లూరుపేట మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చెంగాళమ్మ ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కళత్తూర్ శేఖర్ రెడ్డి, రైతు విభాగం కార్యదర్శి కళత్తూర్ రామ్మోహన్ రెడ్డి, ఎన్డీసీపీబీ డైరెక్టర్ సోమశేఖర్ రెడ్డి, దబల శ్రీమంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిశెట్టి నరేంద్ర కుమార్, తహసీల్దార్ కన్నంబాకం రవికుమార్, ఎంపీడీఓ నర్మద, హౌసింగ్ అధికారులు, వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోమరెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తడ శ్రీనివాస్ సోమరెడ్డి సుబ్రహ్మణ్య గారు వెలగలపొందూరు నాయకులు, వారిని వేదిక మీదకే సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. మనకి ఉచితంగా సీఎం గారు కలెక్టర్ గారు మన సరే.